ట్రైబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా కోసం ఏ హీరో ఇవ్వని సమయాన్ని బాహుబలి కోసం ఇచ్చాడు. దాదాపు 4 ఏళ్ల టైం ఇచ్చాడు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు 2 భాగాలుగా ఉన్న ఒక సినిమా కోసం అంత పెద్ద నిర్ణయం తీసుకుంటారా అన్న సందేహానికి నిలువెత్తు సమాధానం ప్రభాస్. ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే దర్శకుడి మీద ఎంతో నమ్మకం ఉండాలి. అయితే ప్రభాస్ కు రాజమౌళి మీద ఎంతో అభిమానం ఉంటుంది అనుకుంటారు. అయితే ప్రభాస్ ఫేవరెట్ డైరెక్టర్ రాజమౌళి అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే. అభిమానం వేరు, సినిమా చేయటం వేరన్న విషయాన్ని స్పష్టంగా చెప్పి అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రభాస్. బాహుబలి 2 రిలీజ్ అవుతున్న సమయంలో ప్రచారం చేస్తున్నప్పుడు సినిమాకు సంబంధించి ఒకరినొకరు పొగిడేసుకోవటం మామూలే. ఇందుకు భిన్నంగా వ్యవహరించాడు ప్రభాస్. ఆదివారం చెన్నైలో జరిగిన బాహుబలి 2 ఆడియో వేడుకలో భాగంగా మీకు ఇష్టమైన దర్శకుడు ఎవరన్న ప్రశ్నకు ఊహించని సమాధానమిచ్చారు ప్రభాస్. తన ఆల్ టైమ్ ఫేవరెట్ దర్శకుడు మణిరత్నమని, చిన్నప్పటి నుంచి ఆయన్ను అభిమానిస్తానని చెప్పారు ప్రభాస్. తెలుగులో అయితే బాపు అని చెప్పిన ఆయన ఇప్పుడైతే రాజమౌళి అని చెప్పటం గమనార్హం. అయితే ఫేవరెట్ డైరెక్టర్ పేరు ఒకటే చెప్పాలని చెబితే మాత్రం మణిరత్నం పేరునే చెబుతానని, ఆ విషయం రాజమౌళికి కూడా తెలుసని చెప్పటం విశేషం. ఏదేమైనా మనసులో ఉన్న మాటను ఇలా బయటకు చెప్పిన డార్లింగ్ ను అందరూ అభినందిస్తున్నారు. పానీపూరి రోజు 2 ప్లేట్లు బుక్తనేను ఖాళీ దూరి, ఆడు చనాప్యాసు తెచ్చి సొంటి పానీలో నా ముంచి వెట్టె తిన్నాక అడుగుతా ఖాళీ పూరి. అరే అన్నా నిన్న నేను